జ్ఞానవృద్ధులు లేనటువంటి సభ అది సభనే కాదు. ఈ త్రిమూర్తుల్లాగా పక్కన కూర్చున్నారే వీరందరూ కూడా స్వామివారిని అత్యంత సమీపంగా బ్రహ్మానంద తీర్థుల వారిని సేవించుకున్నటువంటి వాళ్ళు. ఆ ఒక్కరోజు కూడా మాకు ఆ భాగ్యం లభించలేదు దూరదేశాన ఉండడంతో. అలాంటి బ్రహ్మీభూత బ్రహ్మానంద తీర్థుల వారికి పాదపద్మాలకు మరొక్కసారి మనసారా ప్రణమిల్లుతూ తోచిన రెండు ముక్కలు చెబుదామనుకుంటున్నాను. కాశీ గురించి ముందు చెప్పవన్నారు. కాశీ ఎంత గొప్పది అంటే అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం అని మనసులో అనుకుంటే చాలట. నేను కాశీ వెళతాను అని మనసులో అనుకుంటే కూడా కాశీయాత్ర ఫలం వస్తుంది. ఏ ఊరికైనా వస్తుందండి, మీ ఊరికి వచ్చి మీ ఆనవాళ్ళు చూపించుకొని అక్కడ ప్రూఫులు రాయించుకొని ఆర్టీఏ వాళ్ళ దగ్గర మీ వెహికల్ నెంబర్ నోట్ అయ్యి ఎన్ని జరిగితే మీరు ఆ ఊరు వచ్చినట్టు పబ్లిక్ నమ్ముతారు. కానీ ఇక్కడ అసీమ కృపావంతుడైనటువంటి విశ్వనాథునికి కేవలం నేను వస్తాను అని మీరంటే చాలట. వెంకటేశ్వర స్వామి అయితే వస్తాను అంటే రాకపోతే రప్పించుకుంటాడు ఆయన. ఈయన అవి కూడా అడగడండి, వస్తాను అన్నావు కదా చూస్తాను అంటారు, అంతే. వస్తాను అన్నవాళ్ళని ఆయన చూస్తాడు, అదే ఇక దాంట్లో అర్థం అదే. వస్తాను అన్నావు చూస్తాను అంటే రాకుండా ఉన్న వాళ్ళను కూడా ఆయన తేలిక వదిలిపెట్టడండి రప్పించుకునేటట్టుగా చేస్తాడు, వాళ్ళకే వచ్చే బుద్ధి కలిగిస్తాడు. ఇది బ్రువాణ సతతం కాశీయాత్రా ఫలం లభేద్. కాశీయాత్ర ఫలం లభించాలంటే ఇగో ఇది కారణం అండి. అంతటి కాశీ గనకనే ఏ గృహంలో పెళ్లి జరిగినా సరే బ్రాహ్మ్య వివాహం జరిగితే ముందు రోజు ఒకసారి కాశీకి వెళుతున్నాను అని అనిపిస్తారు. ఎందుకంటే ఈ కాశీలో ఎన్ని విద్యలంటి, ఒకటా రెండా చతుర్దశ విద్యలు, భాగవతం ప్రకారంగా 18 విద్యలు, వేదాంత సారపరంగా 14 విద్యలు. అంగాని వేదాశ్చత్వార మీమాంస న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రంచ విద్యా ఏతాహ చతుర్దశ. ఋగ్యజు సామ అధర్వణ వేదాలు శిక్షా వ్యాకరణము ఛందస్సు జ్యోతిష్యము నిరుక్తము కల్పము అనేటువంటి 6 షడంగములు. పురాణములు 18, మళ్ళీ అందులో భేదాలు, ముఖ్య పురాణాలు, ఉపపురాణాలు, వేదవ్యాసుల వారి యొక్క 400,000 శ్లోకాల రచనాది పురాణాలు, పురాణాల యొక్క లక్షణాలు, మళ్ళీ మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, భాగవత పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, విష్ణు పురాణం, వాయుపురాణం, వరాహ పురాణం, వామన పురాణం, అగ్నిపురాణం, నారద పురాణం, పద్మపురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఒక్కొక్క పురాణంలో 9,000 శ్లోకాలు మొదలుకొని 81,000 శ్లోకాలు ఉన్న స్కాందం వరకు కూడా 400,000 శ్లోకాలను వేదవ్యాసుల వారు రాశారు. అలా రాసిన దాంట్లో మన లింగమయ్య, మన జంగమయ్య అంటే ఎప్పుడు కదులుతూ నడిచే మన శివయ్య, ఆయన మీద కూడా లింగపురాణం వారు రాసిందే. కనుక అలాంటి అష్టాదశ పురాణాలు కూడా చతుర్దశ విద్యలో భాగమే. పురాణాలు తర్వాత ధర్మశాస్త్రాలు. ఇక ధర్మశాస్త్రాల జోలికి వెళితే కొన్ని 100,000 ఉన్నాయండి. శృతి కావ్యాలు, స్మృతి కావ్యాలు అంటూ వాటిల్లో మళ్ళీ మనుస్మృతి లాంటి స్మృతులు వేరు, చాణక్య నీతులు, నీతి శాస్త్రాలు ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం కిందికి వస్తాయి. అలాగే పూర్వమీమాంస 13వది, 14వది ఉత్తరమీమాంస. ఈ విధంగా 14 విద్యలకు కూడా ఆలవాలమైనటువంటిది ఇది. ఇలాంటి 18 ఆ 14 విద్యలను కూడా నేర్చుకోవడానికి ఆస్కారం ఇచ్చినటువంటిది కాశీనగరం. అంటే ఇక్కడికి వచ్చి 14 విద్యలు నేర్చుకునే వాళ్ళంతా ఇక్కడికి వచ్చేవాళ్ళు. అందుకనే పెళ్లికి ముందు రోజు నేను కాశీకి వెళ్ళి ఇంకా చదువుకుంటానంటే గురుకులంలో చదివిన చదువు చాలయ్యా, మా ఇంట్లో మాకు అమ్మాయి ఉంది, అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాం, ఇంకా వెళ్ళడం వద్దు అని చెప్పి పట్టుకొచ్చి ఆ బావమరిది గారు బ్రతిమాలి తీసుకురావడం, ఆయనకు అమ్మాయితో కన్యా వివాహం జరిపించడం అంటే ఎంతటి మంగళకరుడంటే, ఒక మనిషి పుట్టుక నుంచి ఆయన ఆలోచనల్లో కాశీకి వెళతాననేటువంటి భావనల నుంచి అతనికి చదువుకోవాలనే జిజ్ఞాస కలిగించే దగ్గర నుండి అతను నిజంగా కాశీకి వచ్చి చదువుకున్నా సరే అతను ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వాడిని తీసుకెళ్లేటువంటి దయామయుడు, కరుణామూర్తి, పూర్ణ పరబ్రహ్మ స్వరూపం, ముగ్గురు మూర్తుల్లోకి అత్యంత వేగంగా వృకాసురుడు లాంటి వాడికి కూడా అడగంగానే చేయి పెడితే కాలిపోయే వరాన్ని కూడా ఇచ్చాట. అలాంటి
చాలా భోళుడు భోళా శంకరుడు మన శంకరయ్య. అలాంటి శంకరయ్య స్థానమైనటువంటి కాశీ. ఎలాంటి కాశీ అండి? కాశీ రాజుకే సహాయకంగా ఉండేవాట శివుడు. ఎప్పుడు చూసినా సరే ఏదైనా యుద్ధం జరిగితే కాశీరాజును సమర్థించేవాడు శంకరుడు. అలాంటి విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణ సమేతుడు ఇక్కడ వెలిశాడు. గనుకనే మన స్వామివారు ఇక్కడ బ్రహ్మస్వభవనం కట్టాలి. ఇంకా ఏ క్షేత్రంలో కట్టినా దానికి సార్థకత అంతగా రాకపోవచ్చు. ఎక్కడైనా సత్రాలు కట్టవచ్చు, ధర్మశాలలు కట్టవచ్చు. మాకు 3 కోట్ల రూపాయల ధర్మశాల మా హైదరాబాద్లో మంతెన వాళ్లకు ఉన్నది, కట్టారు. ఉండేవాళ్ళు కూడా లేనటువంటి చోట కడితే అది నిరర్థకం అండి. ఎందుకంటే అతృణే పతితో వన్నీహి స్వయమే ఉపశామ్యతి. గరిక లేని చోట, ఎండు గరిక లేని చోట నిప్పు వేస్తే అది దానికదే చల్లార్చుకుంటుందట. కాబట్టి అది అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కాల్చేయలేదు. అలాగా స్వామివారు ఆలోచించి ఎక్కడ మన ప్రజలకి, ఒక్క తెలుగు వాళ్లే కాదండి, ఈ బ్రహ్మస్వంతో, స్వం అంటే ధనం అండి, స్వం అంటే ధనం, ధనం కూడా మళ్ళీ 8 రకాలుగా వరద్రువ సోమ ఆజ్ఞాపి ప్రభంజన ప్రత్యూష ప్రభావన ఆఖ్యాష్టవసు విరాజితే, అందులో మళ్ళీ సిద్ధులు మళ్ళీ 8 అణిమ మహిమ గరిమ లఖిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం అంటూ మళ్ళీ 8. ఇవన్నిటిలో అత్యంత ఇష్టమైనటువంటిది సంపద. అది ఎవరి దగ్గర ఉంటుందంటే విభూతిలో ఉంటుంది. విభూతి అంటే సంస్కృతంలో సంపద. విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాదికమష్టద, అణిమ అనే పేరుతో ఆ విభూతి 8 రకాలుగా ఉంటుంది. ఆ సంపద, ఆ ఐశ్వర్యం అదంతా కూడా శివయ్య దగ్గర ఉంటుంది. అందరు అనుకుంటారు లక్ష్మి ఉన్న విష్ణుమూర్తి కాదా శ్రీమంతుడు, మంగళకరుడైనటువంటి శివుని దగ్గర ఏముంది ఇవ్వడానికి అని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి అలౌకికేశ్వరుడు అవలోకితేశ్వరుడు. ఎంతమందితోటో అవతారాల్లో మారు రూపంలో భగవంతుడు చూడబడ్డాడు, ఇక్కడ శివుడు కూడా కనిపించాడు. అందరి యొక్క మనోగతాలు తెలుసుకొని వాళ్ళ వాళ్లకు తగినట్లుగా వాళ్ళను ఉద్ధరిస్తున్నటువంటి భగవంతుడు మంగళకరుడు, విభూతికరుడు అంటే ఐశ్వర్య ప్రదాత మన శివయ్య. అలాంటి గౌరమ్మతో కూడిన శివయ్య ఇక్కడ అన్నపూర్ణ విశాలాక్షి సమేతుడై విరాజమానమై ఉన్నారు. గనక ఇక్కడ గనక బ్రహ్మస్వభవనం కడితే, బ్రహ్మస్వంతోటి ఇక్కడ గనక భవనం కడితే ఆ తప్పకుండా ఆ భవనం, ఇక దాన్ని 3 పువ్వులు 6 కాయలు అనడం చాలా చిన్న మాట, 3000 పువ్వులు 6000 కాయలుగా వర్ధిల్లుతుందని చెప్పేసి స్వామివారు భవిష్య ద్రష్ట. కొంతమంది మనమందరం కూడా ఎప్పుడు నిద్రపోతామో అప్పుడు యోగులు మెలకువతో ఉంటారట. యోగులు ఎప్పుడైతే నిద్రపోతుంటారో అప్పుడు మనం మెలకువతో ఉంటాం. మన సమయం వాళ్ళ సమయం ఒకటి కాదు. అలాంటి పరమ యోగులు బ్రహ్మానంద తీర్థ స్వామివారి యొక్క కళ ఎంత గొప్పది అంటే, ఇగో ఇవాళ మనం అందరం కూడా అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. ఇంతటి స్థలాన్ని ఇక్కడ కాశీలో 3 అడుగుల స్థలం దొరకడమే కష్టం. వామనమూర్తి వచ్చి అడిగినా సరే శివయ్య ఇవ్వడేమో, కానీ మన స్వామివారు వచ్చి అడిగితే ఒక్కసారి 400 పైచిల్కు గజాల స్థలాన్ని మనకి ఇచ్చేసేసి ఇగో ఇక్కడ నువ్వు కట్టుకో స్వామి అని చెప్పి వారికి ఇచ్చారు. అయితే రోడ్డు పక్కన ఎంత సెంటర్. నేను ఇప్పుడు రామాపురా నుంచి నడుచుకుంటూ తిలామాండేశ్వరుడు, నిర్మల బ్రహ్మయ్య, అంబయ్య సిద్ధాంతి గారి ఆశ్రమం అవన్నీ చూస్తూ అన్నీ వారు పెట్టినవి పట్టుబట్టలు, రామనాథ శాస్త్రి గారు పెట్టిన పట్టుబట్టలు అవి కట్టుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వారిని ఇప్పుడు దర్శించుకొని అక్కడి నుంచే వస్తున్నాను. అంటే ఎంతటి భద్రమైనటువంటి స్థలం అంటే, ఈ కాశీలో కూడా అభద్రమైన స్థలం ఏది లేదండి. ఏది లేదని అనడానికి లేదు. కాశీలోనే చూస్తే మీకు అక్కడ మణికర్ణిక ఘాట్ దగ్గర చిన్న ఒక ఆలయమే కుంగిపోయి కనిపిస్తుంది. అంటే కట్టిన సమయ సందర్భాలు ముహూర్తాదులు సరిగ్గా లేకపోతే శివుడు దేన్ని అంగీకరించడండి? మన్మధుణ్ణివును రతీదేవినే ఇద్దరిని ఉన్నపళంగా తన కోపం వస్తే లేపేసి మళ్ళీ వాళ్ళు ప్రార్థిస్తే వాళ్ళను ప్రద్యుమ్నుడుగా మాయాదేవిగా మళ్ళీ అవతరింపజేశాడు. అంటే తిట్టినప్పుడు తిట్టినా మళ్ళీ దగ్గర తీసే తల్లి శివుడు, మళ్ళీ దగ్గర తీసే తండ్రి హితైషు శివుడు. మాతేవ రక్షతి పితేవ హితేషు నియుంక్తే. తల్లిలాగా రక్షిస్తూ ఉంటాడు, తండ్రిలాగా హితాన్ని బోధిస్తాడు. రెండూ మన శివయే. అందుకనే అర్ధనారీశ్వరుడు అంటారు, నమ శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. అలాంటి శంకర పార్వతులకు నమస్కరించుకుంటూ ఇక్కడ శేష జీవితం గడపడానికైతేనేమి, 9 రోజులు ఉండడానికి వస్తేనేమి, 40 రోజులు మండలం ఉండడానికి వచ్చిన
తొమ్మిది నెలలు గర్భవాస దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ వచ్చి దీక్ష చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి ఎన్ని రకాల దీక్షలకో ఇది రేపు భవిష్యత్తులో ఆలవాలం కాబోతున్నది. ఒక చిన్న కోతిమీర మడి పెడితేనే ఆ మడి చుట్టూ మనం కలుపు మొక్కలు తీసేసి చుట్టూ దాన్నంతా చదును చేసుకొని ఎరువులు వేసి నీళ్లు పెట్టి ఆ ధనియాలు అలికి కొత్తిమీర పెరిగితే అబ్బా మా కొత్తిమీర చెప్పి ఎంత ఆనందిస్తామండి. అది ఐదు పైసలు పెడితే బజార్లో దొరికే కొత్తిమీరే, కానీ మన ఇంటి కొత్తిమీర మనకు ఎంత రుచిగా ఉంటుందో అలాగా మన స్వామివారు మనకు ఇక్కడ వారు పైలోకాల నుంచి కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇవన్నీ అంతరంగం నుంచి వస్తున్న మాటలు. అంతరంగం అని ఎందుకంటున్నా అంటే స్వామివారు ఎన్నడూ కూడా నన్ను నా ఇంటి పేరుతో పిలవలేదు. ఓ కురంగి, ఓ తురంగి, మా ఫిరంగి అంటూ పిలిచేవారు. మాటల ఫిరంగి అంటూ పిలిచేవారు. తలుచుకుంటే కూడా హృదయం గద్గదమవుతున్నది, నాకు మాట కూడా రావట్లేదు. ఎంతో ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను మా దర్శనం శర్మ గారు అభిమానంతో, అలాగే చంద్రశేఖర్ గారు వీళ్ళంతా కూడా అభిమానంతో అడిగారు కాబట్టి నేను ఇక్కడ ఇక్కడికి వచ్చాను. ఆశ్రమాన్ని దర్శించుకోకుండా పోతే ఏదో భోజనం చేసిన తర్వాత మజ్జిగానం తిననట్టు అసంతృప్తిగా ఉంటుంది. కాబట్టి భోజన అంతే చివరిలో మధురేణ సమాపయ్యేది, ఏదైనా ఒక తీపి పదార్థంతో సమాపనం చేస్తారు ఇక్కడ ఉత్తరాది వాళ్ళంతా. చివరి కనీసం ఇంత బెల్లం ముక్కన్న నోట్లో వేసుకుంటారు. సో మధురమైనటువంటి వస్తువు ఏది అంటే, అన్నీ తిరిగాను శివుని దగ్గర హాయిగా, భాగవతం 7 రోజులు సప్తాహం చెప్పాను. మా ఊరి వాళ్ళు 100 మంది వచ్చారు, బలవంతంగా నన్ను పట్టుకువచ్చారు. సరే 7 రోజులు అక్కడ నిన్న సాయంత్రం తోటి భాగవతం సమాప్తమైంది, నిన్ననే శాంతి కళ్యాణం కూడా జరిగింది. ఇక రాత్రి వద్దామంటే అప్పటికి వాళ్ళంతా ఏదో స్వామివారి ఉపన్యాసం వినాలి అని చెప్పేసి మేమంతా అక్కడ ఘాట్లలో ఒక పడవ వేసుకొని నీళ్లలో అలాగో 3-4 మైళ్ళు వెళ్ళేసి వచ్చాం. వారి మాటలు అక్కడ టీవీలో కనిపిస్తున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియదు. లైట్లు, జెండాలు, పతాకాలు, అద్భుతమైనటువంటి సన్నివేశాలన్నీ చూసుకుంటూ అవన్నీ కూడా ఫోటోలు తీసుకొని ఇందులో పెట్టుకొని ఈయన మాటలు కూడా రికార్డ్ చేసుకొని మళ్ళీ నేను రాలేదంటారు. శివుడైతే నన్ను అడగడు, నువ్వు రాలేదని నన్ను అనడు. కానీ ఇగో మానవ మాత్రలు కదా, మా తమ్ముడు గారు అడుగుతాడు ఏ నువ్వు అక్కడికి వచ్చి మా వద్దకి రాలేదు అని. కాబట్టి 10 రోజులలో వచ్చినప్పటి నుంచి ఒకరోజు రావాలనుకున్నాను. రేపు తప్పనిసరిగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉన్నది. ఈ రేపు పొద్దున 8:20 ఫ్లైట్ ఉందండి. అంటే నిర్బంధించకండి, నేను ప్రసాదం తీసుకుంటాను, ఉంటాను కాసేపు ఉంటాను. అది ఇలాంటి మంచి సదవకాశాన్ని ఇచ్చినటువంటి మాతృమూర్తికి, అలాగే అక్క చెల్లెళ్ళకి అందరికీ, మా అన్నదమ్ములకి, ఇక్కడ ఈ మంచి ఇలాగా వేదిక దగ్గర నన్ను కూర్చోబెట్టినటువంటి మా తమ్మునికి, అలాగే అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలుపుతూ పెద్దలకు నమస్కారాలు, చిన్నవాళ్ళందరికీ కూడా దీవెనలు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. ఒక్క విషయం చెబుతాను, దానం ధర్మం ఎందుకు చేయాలి అంటే, అప్పుడు కూడా పత్రికలో ఒక పద్యం కూడా, ఒక శ్లోకం కూడా రాశాను. మా అమ్మగారు ఎప్పుడూ చెబుతూ ఉండేది, సత్పాత్రే తీర్థయాత్రాయాం, పాత్రుడైన వాడికి దానం చేయండి. ఇక్కడ బంగ్లా కావాలి, ఈ బంగ్లాకి మనం దానం చేయాలి. ఒకడు ఆకలితో ఉన్నాడు, వాడికి అన్నం దానం చేయాలి. దప్పికతో ఉన్నవాడికి నీళ్లు దానం చేయాలి. చలితో వణుకుతున్న వాడికి కంబళి దానం చేయాలి, అది పాత్ర దానం. చలితో ఉన్నవాడికి చల్లని నీరు ఇవ్వడం, ఆకలితో ఉన్నవాడికి కంబళి ఇవ్వడం, ఇవన్నీ అపాత్ర దానాలు. కాబట్టి అపాత్ర దానం చేయకపోవడం మనిషి లక్షణం అని చెప్పి మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. సత్పాత్రులకి దానం చేయండి. ఏ ఉద్దేశ్యంతో అయితే ఈ భవనం ప్రారంభించాలనుకున్నారో ఆ ఉద్దేశం త్వరలో మనకు నెరవేరుతుంది. స్వామివారి ఉద్దేశం కనుక అది మనది కాదు, అది ఎలాగైనా నెరవేరాల్సిందే. తీర్థయాత్రాయాం, తీర్థయాత్రలకు వెళుతున్న వాళ్ళకి తీర్థయాత్రా స్థలాల్లో మీరు ఎంత దానం చేస్తే అంత శతగుణితము, కోటి గుణితం అవుతుంది. కనుక ఇక్కడ దానం చేయడం శ్రేష్టం. అలాగే వివాహే, ఎవరైనా బీదవాళ్ళు వివాహం జరిపిస్తున్నారంటే ఆ వివాహంలో మీకు తోచిన పూలదండల ఖర్చో, కళ్యాణ దండల ఖర్చో ఏదైనా ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవడం అనేటువంటిది, అది కూడా దానమే. ఇక 4వ దానం ఏమిటంటే యజ్ఞకర్మణి, యజ్ఞయాగాదులు. ఇవాళ రేపైతే ఆప్తోర్యము, అగ్నిష్టము ఇలాంటివైతే లేవు, కానీ చిన్న చిన్న యాగాలు, కామ్య యాగాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడ హవనాది యాగక్రియలు జరిగినా సరే అక్కడ మన ధనం మనం వెచ్చించాలి, దానం చెయ్యాలి. వాపీకూప తటాకానాం ధనం యచ్చంతి ధార్మిణః. కూపాలయ తటాకాలు అంటే ఆలయం అంటే ఇళ్ళు. ఎక్కడైతే 10 మందికి పనికి వచ్చే ఇల్లు కడతారో దానికి దానం చెయ్యాలి. వేరే దేనికి, మిగతా వాటికి దానాలు చేసినా
ఇవి తప్పనిసరిగా చేయాల్సినవి అని చెప్పి చెప్తారు. ఈ తొమ్మిది వస్తువులు, వాపి అంటే దిగుడు బావి, పూర్వకాలంలో ఉండేవి, దిగి మెట్లతో నీళ్లు ముంచుకొని వచ్చేవాళ్ళు. కూపం అంటే చేదబావి, నీళ్లు బకెట్తో తాడు కట్టి చేదుకుంటారు. మన మెదక్ జిల్లా అంతా కూడా వెనకట బావులే ఉండేవి, మా కరీంనగర్లో కూడా. చేదబావిని బావి అంటారు, కూపం అంటే బావి, వాపి అంటే దిగుడు బావి, తటాకం అంటే చెరువు అండి. చెరువులు తవ్వుతున్నప్పుడు ఎవరైనా జ్ఞాన వాపి, అది జ్ఞానాన్ని వాపేసింది. ఇప్పుడు అందరికి కూడా జ్ఞానం వచ్చింది. పాపడం అంటే దూరం చేయడం. ఇన్నాళ్ళు మనను జ్ఞానం నుంచి దూరం చేసి పెట్టిందల్లా జ్ఞానాన్ని పాపేసింది. ఇప్పుడు అందరికి కూడా జ్ఞాన ఉదయమైంది ఇప్పుడు. కాబట్టి జ్ఞానవాపి కూడా మనకే. అలాగా వాపి కూప తటాకాలు ఏవైనా ఉంటే వాటికి దానం చేయాలి. ధనం యచ్చంతి ధార్మిణః, ఈ పై చెప్పినటువంటి వస్తువులకి క్రియలకి ఎవరైతే దానం చేస్తారో దానినే దానం అంటారు అని చెప్పి అప్పుడెప్పుడో మనం మొదలుపెట్టినప్పుడు ఈ శ్లోకం పంపించాను. మొన్న కూడా అన్నదాన సమయంలో కూడా ఏదో శ్లోకం అది ఎవరో రాసింది పెట్టానన్నమాట. కాబట్టి ఇలాగా నాకు తోచిన సహాయం మన ఆశ్రమానికి నా చేత చేయిస్తున్నటువంటి అందరికీ పేర్లు చెప్తే మొత్తం మంది పేర్లు చెప్పాలి. మా సోదరులు అందరూ ఉన్నారు ఇక్కడ కనుక వీళ్ళంతా నాకు బంధువులే, ఆత్మ బంధువులు కూడా, సొంతంగా బంధువులు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మనోవాకాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చారు కాబట్టి దాన మహిమ కూడా చెప్పాల్సింది అనిపించింది. మళ్ళీ అంత దానం చేసుకోండి, ఎంత వీలైతే అంత. పేరాసకు పోయి దానాలు చేయకూడదు, ఎంత మనం చేయగలిగితే అంత దానం చేస్తే పుణ్యం అని చెప్పి మరొకసారి చెప్తూ, ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ రంగి సత్యనారాయణ గారు మొన్నే ఇక్కడ ముందుకు రండి, ఇక్కడికి రండి, ఒక్క నిమిషం కూర్చోండి, అంతే ఊరికే కూర్చోండి, మీద కూర్చో. శ్రీ రంగి సత్యనారాయణ గారు మొన్న శ్రీరామనవమి మహోత్సవాల కోసం యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్కు వెళ్ళారు. మన సిద్ధార్థ కూడా వీరి వెంట వెళ్ళారు, సిద్ధు వేద పండితులు. అక్కడ అనేక చోట్ల వారిని ఇళ్లలోకి సంస్థకు ఆహ్వానించి వారి ప్రవచనాలు ఏర్పాటు చేయించుకున్నారు. రంగి సత్యనారాయణ గారు ఉద్దండులైన సంస్కృతాంధ్ర పండితులు. వారు ఎప్పుడు కూడా తనకు తాను నేను అత్యంత సామాన్యుణ్ణి, నాకేమి రాదు అన్న విధంగా హావభావాలు కానీ వారి వ్యవహార శైలి కానీ ఉంటుంది. కానీ వారి మనసెరిగిన వాడిని, వారి ప్రజ్ఞనెరిగిన వాడిగా నేను చెప్తున్న మహామహా తెలంగాణలో ఒక టాప్ మోస్ట్, ఒక ఉన్నత స్థాయి విద్వన్మూర్తుల్లో వారు ఒకరు. వారు అత్యంత కఠినమైనటువంటి సంస్కృత కావ్యాలకు భాష్యం చెప్పగలరు, వాటికి సంబంధించి శ్లోకాలు రాయగలరు. అదే స్థాయిలో తెలుగు పద్యాలకు కూడా వారు ఒక మంచి దిట్ట, వాటికి కూడా పద్యాలు రాయడంలోనూ పద్యాలను సరైనటువంటి తాత్పర్య అర్థాలను చెప్పడంలోనూ ఎంపిక చేసుకున్న చాటువులను, ఎంపిక చేసుకున్నటువంటి చక్కనైనటువంటి అపురూప పద్యాలను సందర్భానుసారంగా వారు ప్రవచన రూపంలో కానీ ఇంకేదైనా వ్యాఖ్యానాల్లో కానీ చూపించడంలో కూడా వారు దిట్ట. ఇక మంథని వారు అన్నీ ఆతానుగుడ్డలే కదా. ఆ మంథని అంటేనే వేయి గడప అగ్రహారం, అది విద్వన్మూర్తుల నియం. ఎవరికైనా రాదంటే ఆశ్చర్యం, ఎవరికేమీ తెలియదంటే ఆశ్చర్యం. ఒకళ్ళకొకళ్ళు కొలబద్దతో కొలుచుకోవాలి, నేనెంత నువ్వెంత నువ్వెంత ఎంత, అట్లా తప్ప ఇంకేం లేదు. అలా రంగి సత్యనారాయణ గారు వారి కుటుంబంలో అంతే, వారి సోదరీమణులు కూడా ఒకరి నుంచి ఒకరు ప్రోత్సాహంగా ఉంటారు. రంగి కమల గారు వీరి బంధువే, చక్కగా జానపద పెద్దక్కయ్య వారి సోదరి, సుప్రసిద్ధ జానపద కావ్యాల మీద రచయిత చేశారు, బతుకమ్మ పాటల మీద రచనలు చేశారు. తెలంగాణ బతుకమ్మ మీద సాధికారికమైనటువంటి ఒక పరిశోధన గ్రంథాన్ని కూడా వారు చేశారు. అంతేకాదు ఇంకా చాలా రచనలు చేశారు డాక్టర్ రంగి కమల గారు. వాళ్ళ వంశం అంతా కూడా కవి పండిత వంశం. ఇకపోతే అన్నిటికన్నా వారు హాస్య బ్రహ్మ. వారు శతావధానాల్లో, అష్టావధానాల్లో, అష్టాదశావధానాల్లో, చివరికి సహస్రావధానంలో కూడా వారి అప్రస్తుత ప్రసంగం, మాకైతే ఆస్థాన అప్రస్తుత ప్రసంగం, మెంతటి వాళ్ళు వచ్చి శంకర నారాయణకే చెప్పా, అయ్యా మాకు రంగి సత్యనారాయణ గారు ఉన్నారు, దయచేసి వీరేమనుకోవద్దు, అన్యదా భావించొద్దని. అన్ని అవధానాలు ఏదైనా కూడా మొన్నటి లలితాదిత్య శతావధానం దాకా వారు అప్రస్తుత ప్రసంగం అవధానికి మించిన రాణింపు చేస్తారు. ఎట్ ద సేమ్ టైం
అవధానిని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా అవధాన్ని ఒక గౌరవానికి భంగం వాటిల్లకుండా అవధానికి ఇంకా గౌరవం పెరిగేలా వారి అప్రస్త ప్రసంగం ఉంటుంది అలాంటి వారు దైవభక్తి దేశభక్తి భాష మీద భక్తి ఇవన్నీ మెండుగా ఉన్నాయి అంతకు మించి సంస్కారం సంస్కారానికి మించిన వినయం కొద్దిగా ఎంఏ పాస్ అయ్యి ఇట్లా రెండు మూడు తెలుగు వస్తే చాలు అష్టాదశ పురాణాల పేర్లు తెలియకపోయినా సరే ఎగిరిగిరి పడే వ్యక్తులను చూస్తాం కానీ వీరు పంచకావ్యాలు శాస్త్రాలు పురాణాలు వేదాలను వేదంలో కూడా నేను ఒక ఉదాహరణ చెప్తాను డాక్టర్ జిఎం రామశర్మ గారి శతావధానాన్ని మేము 25 ఏళ్ల కృతం నేను బాగా లీడ్ తీసుకున్నాను తొగుటలో వారి శతావధానం పెట్టాము కృష్ణానంద స్వామి వారి ఆధ్వర్యం పూర్వాశ్రమంలో శ్రీరామ శైలేశ్వర శర్మ గారు ఆయన కార్యకర్తలం మేమంతా అక్కడ సభలో ఆ రోజున మొదటి రోజు ఇద్దరు మంత్రులు చివరి రోజు ఇద్దరు మంత్రులు మధ్యలో పోలీస్ అధికారులు నేను వెళ్ళాలే తీసుకురావాలి కారులో వెళ్ళాలి హైదరాబాద్కి వచ్చి తీసుకురావాలి మళ్ళీ నిధుల కోసం రావాలే వెళ్ళాలా వీరేమో పూర్తిగా అప్రస్తుతం అక్కడే ఉన్నారు మా అన్నయ్య ఓవరాల్ నిర్వహణ అప్పుడు జిఎం రామేష్ గౌరీ భట్ల మెట్రామశరం గారి శతావధానం చేస్తే మొత్తం అవధానాన్ని రక్తి కట్టించడంలో రంగసత్యనారాయణ గారు చేసిన కృషి నిరూపమానం వారు వారి సత్కారం అయితే దగ్గర పుచ్చకుల సత్కారం రాత్రి ఎంతెంత 11:30 గంటలకు సమాపన ఉత్సవం జరిగింది కృష్ణానంద స్వామి వారు వీరికి శతావధాన పంచాన్నాన్ని వారికి బిరుదిచ్చారు వీరి గొప్పతనం ఆ రోజు ఆ వారి ప్రతిభ ఎలా బయటపడింది అంటే వెంకటరమణ శర్మ ఓ వ్యస్తాక్షరో లేకపోతే వర్ణనకో నేను పృచ్ఛకుడిని అనుకోండి నన్ను పిలుస్తుంటేనే నా మీద ఓ పద్యం దానికి వేదంలో నా పేరు మీద ఏదుందో ఒక శ్లోకం ఒకటి అది ఇంకొక పేరు ఏదన్నా వస్తే ఆ పేరుకు సంబంధించిన ఎక్కడో ఒక అనువాకంలో ఆ పేరుకు తగ్గ అది వచ్చేది అది చదవడం అట్లా 100 మంది పృచ్ఛకులకు 100 వేరువేరు శ్లోకాలు వేరువేరు పద్యాలు చెప్పి ఆ రోజు అందరం ఆశ్చర్యపోయాము అట్లా సందర్భ శుద్ధి సమయ స్ఫూర్తి మళ్ళా అణకువ ఎక్కడైనా రూమ్ ఇచ్చారా మాకు నాకు బస్ ఛార్జీలు పెట్టారా ఒక ఆటో పంపించారా అనుకోడు ఆయన బస్సులో రమ్మంటే బస్సులో వస్తాడు బండి మీద రమ్మంటారు నుంచి వరకు నడిచే ఇప్పుడు నడిచి వచ్చాడు కదా నడిచేనే వస్తారు ఎందుకంటే ఒక మంచి పండితుడు ఒక విద్వన్మూర్తి ఎదిగిన పండితుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి ఎలా ఉంటాయి ఎంత గొప్పతనం అనే దాన్ని ఒక 30 ఏళ్లుగా వారిని అత్యంత దగ్గరగా ఉండి చూసిన కనుక చాలామందిని చూసాము అన్ని విధాల వాళ్ళని చూసాం వీరిలో ఉన్న గొప్పతనం ఏమంటే అంత అణకువ అంత వినయము అంత విధేయత అలానే గొప్ప గొప్ప తెలంగాణలో 10-15 మంది సంస్కృతాంధ్ర పండితుల సరసన ఈ రోజున వారున్నారు అంతటి వారికి నిజంగా రాష్ట్రపతి పురస్కారం సముచితం ఆ రాష్ట్రపతి పురస్కారం రావడం మనందరికీ గర్వకారణం అలాంటి రంగసత్యనారాయణ గారి వాళ్ళ ప్రేమతో 100,000 రూపాయలు మేమంతా 1 కోటి రూపాయలు రావాలి ఈ భవన నిర్మాణానికి ఎవరిస్తారా అనుకుంటున్నప్పుడు నేను ఇస్తానని ఫోన్ చేశారు రాత్రి 11:30 ఆయన పడుకునే సమయానికి వెళ్ళి ఆ చెక్కు తీసుకొని వచ్చి తెల్లవారు 5 గంటలకు ఫ్లైట్ ఎక్కి ఇక్కడ కాశీకి వచ్చాము ఆ రోజున నాకు గుర్తుంది అట్లా వారు అడగగానే ఇచ్చారు భూదాన సంకల్పం రోజు కూడా వారు దంపతులు స్వయంగా పాల్గొన్నారు వారి శ్రీమతి ఉద్యోగం బిఎస్ఎన్ఎల్లో భారత సంచార నిగమ నిమిట్లో రాజశేఖర గారితో కలిసి వారు పనిచేశారు వారు కూడా చాలా సంస్కారి అలాంటి రంగసత్యనారాయణ గారికి వినయపూర్వకంగా చేస్తూ ఈ విద్వన్మూర్తికి బ్రహ్మస్వ భవనం వారు శాశ్వత హితవరి మాకు వారిని శాల్వాతో సత్కరించవలసిందిగా మా ఇద్దరు మూల పురుషులు శ్రీ చంద్రశేఖర శర్మ గారు శ్రీ పురుషోత్తమ శర్మ గారిని వారి ఇరువురు రెండు వైపులా లక్ష్మీ నరసమ్మ గారి యొక్క సమక్షంలో సత్కరించవలసిందిగా మీ అందరి కరతాళధ్వనుల మధ్య రంగి సత్యనారాయణ గారు సభారంగంలో దిగారంటే సభ వన్ సైడ్ అయిపోతుంది తప్ప ఇంకో పక్క ఉండదు అయ్యా రాధాక్ష శర్మ గారు కాసుల రాధాక్ష శర్మ గారు ఒక్కసారి
ताशसंकुशधरी काशीपुराधि।